హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శాస్త్రవచనం కార్యక్రమానికి స్వాగతం. మనం ఉదయం నిద్ర లేచిన దగ్గర నుండి రాత్రి నిద్రించే వరకు మనం చేసే ప్రతి పనిని, ఆ పనిని ఏ విధంగా చేయాలో, దాని గురించి మనశాస్త్రం ఏం చెబుతుందో హిందూ ధర్మచక్రం వ్యవస్థాపకులు మత్తికుంట శ్రీకాంత్ శర్మ గారి మాటల్లో తెలుసుకుంటూ ఉన్నాం కదా. మరి ఇవాళ్టి రోజున శాస్త్రవచనం కార్యక్రమంలో కార్తీక మాసం విశిష్టతను గురించి, కార్తీక శుద్ధ ఏకాదశిన ఏం చేయాలి, ద్వాదశి రోజున ఎలాంటి విధి విధానాలు ఆచరించాలో శర్మగారి మాటల్లోనే తెలుసుకుందాం. నమస్కారం శర్మగారు. శుభమస్తు తల్లి. శర్మగారు, ముందుగా కార్తీక మాసం విశిష్టతను గురించి, అలాగే ఈ కార్తీక మాసం అంతా కూడా ఆచరించాల్సిన విధి విధానాల గురించి ప్రేక్షకులకి తెలియపరచండి శర్మగారు. తప్పకుండా. ముందుగా హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ నమస్కారం. నా కార్తీక సమో మాస నా దేవాత్ కేశవాత్ పరం అంటుంది శాస్త్రం. మనకున్నటువంటి 12 నెలల్లో కూడా ఏ మాసానికి ఆ మాసము విశిష్టమైనటువంటిది. శ్రావణమాసం వస్తే శ్రావణమాసాన్ని మించినటువంటి మాసము లేదు అని చెప్తాడు పరమేశ్వరుడు. వైశాఖ మాసం వస్తే వైశాఖ మాసం మించినటువంటి ఉత్తమమైనటువంటి మాసం లేదు అని వైశాఖ పురాణంలో చెప్తారు. అందున ఈ 12 మాసాల్లో వీటన్నింటికంటే కూడా విశిష్టమైనటువంటిది కార్తీక మాసము. ఈ కార్తీక మాసముకు సమానమైనటువంటి మాసము ఏదీ లేదు అని చెప్తున్నారు. నా దేవాత్ కేశవాత్ పరం, కేశవునితో సమానమైనటువంటి భగవంతుడు లేడు అని చెప్తున్నారు. అయితే కార్తీక మాసము మరి అంతటి విశిష్టత ఎందుకు సంతరించుకుంది అని అంటే, మాసానాం మార్గశిరమస్మిన్ అంటాడు భగవద్గీతలో గీతాచార్యుడు. మాసాలలో నేను మార్గశిర మాసమును అని అంటాడు. మార్గశిర మాసం తానై ఉండి ఈ కార్తీక మాసంలో కేశవునికి అంత ప్రాధాన్యత ఏంటి అంటే, ఇక్కడ వెనకటిలో శివుడు కేశవు అనేటువంటి భేదం బాగా ఉండేటువంటిది. శైవారాధన చేసేటువంటి వారు, నారాయణ ఆరాధన చేసేటువంటి వారు ఈ శివకేశవ భేదాన్ని బాగా చూపించి కొట్లాడుకునేటువంటి సందర్భాలు, రాజ్యాలు పోగొట్టుకునేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే కార్తీక మాసానికి వచ్చేసరికి శివుడికి కేశవునికి ఏమాత్రము భేదము లేదని, శివస్య హృదయం విష్ణు, విష్ణోశ్చ హృదయం శివ అని చెప్పినట్లుగా శివుని హృదయంలో విష్ణువు, విష్ణు హృదయంలో శివుడు ఎప్పుడూ ఉంటాడు కనుక శివకేశవులకు భేదం లేదు అని చూపించేటువంటిది కార్తీక మాసము. శ్రావణ మాసంలో శివారాధన ఎక్కువగా చేస్తాము, మార్గశిర మాసంలో విష్ణు ఆరాధన ఎక్కువ చేస్తాము. కార్తీక మాసం వచ్చేసరికి మాత్రము శివకేశవ ఆరాధన, ఆసేతు హిమాచలం అంతా కూడా ఏ ఆలయం చూసినా కానీ దీపకాంతులతో వెలిగిపోతూ సూర్యోదయం కంటే ముందుగానే ఆ ఆలయాలన్నింటిలో కూడా లైట్లు వేయాల్సినటువంటి అవసరం లేకుండా దీపకాంతులతోటే ఆలయాలన్నీ కూడా శోభను సంతరించుకొని, సూర్యాస్తమయమనంతరం కూడా దేవాలయాలు, మఠాలు, గోశాలలు, గజశాలలు, వీధులన్నీ కూడా దీపకాంతులతో సంతరించుకొని పోతాయి కనుక అంతటి ఉత్తమమైనటువంటి మాసము కార్తీక మాసము అని చెప్తుంటారు. ఇంకా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడు నారాయణమూర్తి ఏమంటాడంటే, మద్భక్త శంకర ద్వేషి మద్వేషి శంకర ప్రియ తావుభౌ నరకం యాంతి యావచ్చంద్ర దివాకరౌ అంటాడు. శివుడికి కేశవునికి ఎక్కడ భేదం వాళ్ళకే లేదు, మనకెందుకు. అయితే నారాయణమూర్తి ఏమంటాడంటే, మద్భక్త శంకర ద్వేషి, నా భక్తుడై ఉండి శంకరుణ్ణి ద్వేషించేటువంటి వాడు, మద్వేషి శంకర ప్రియ నన్ను ద్వేషిస్తూ శంకరుణ్ణి ప్రేమించేటువంటి వాడు, వీరిద్దరూ కూడా తావుభౌ నరకం యాంతి, వారిద్దరూ కూడా నరకంలో పడిపోతారట. ఎప్పటి వరకు నరకంలో ఉంటారట, యావచ్చంద్ర దివాకరో సూర్యచంద్రులున్నంత కాలము నరకంలో పడిపోతారట. సాక్షాత్తు నారాయణమూర్తి చెప్తున్నటువంటి మాటలు కనుక శివకేశవులకు భేదం లేదని చెప్పేటువంటి మాసం కార్తీక మాసము. అలాంటి కార్తీక మాసంలో చక్కగా సూర్యోదయం కంటే ముందుగానే నదీ స్నానాలు ఆచరించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనము భాద్రపద మాసంలో వినాయక ఆరాధన చేసి, ఆశ్వయుజ మాసంలో అమ్మవారి ఆరాధన చేసి, ఆ ఆరాధనలను విగ్రహాలతో సహా నదిలో నిమజ్జనం చేయడం ద్వారా, ఆ 10 రోజుల పాటు మనం చేసినటువంటి ఆరాధనలో వాడినటువంటి పసుపు కుంకుమలు, ఏకవింశతి పత్రాలన్నీ కూడా నదిలో నిక్షిప్తమయ్యి, ఆ నది జలమంతా కూడా ఒక మెడిసిన్లా తయారయ్యి కార్తీక మాసం వచ్చేసరికి
అప్పుడు ఆ నదీ జలమంతా కూడా ఒక ఔషధంగా మారిపోతుంది. కనుక నదీ స్నానాన్ని ఆచరించడం వలన సామాజికంగా అందరికీ ఆరోగ్యం చేకూరుతుంది అని కార్తీక మాసంలో నదీ స్నానాలు ఆచరించడం అని, ఒకవేళ నదీ స్నానం ఆచరించలేకపోయినా కానీ ప్రాతకాలంలో కేశవ నామస్మరణ శివనామస్మరణ చేసుకుంటూ గంగాస్మరణ చేసుకున్నా కానీ నదీ స్నాన ఫలితం లభిస్తుందని, కార్తీక మాసంలో దానములు చేస్తే విశేషమైనటువంటి ఫలితాలు లభిస్తాయని, కార్తీక మాసంలో చేసేటువంటి జపాలు, కార్తీక మాసంలో తీసుకునేటువంటి మంత్రదీక్ష, కార్తీక మాసంలో చేసేటువంటి హోమాలు, కార్తీక మాసంలో చేసేటువంటి వ్రతాలు అవి విశేషమైనటువంటి ఫలదాయకములని సాక్షాత్తు భగవానుడు చెప్తున్నాడు. కనుక ఇంతటి విశిష్టతను సంతరించుకునేటువంటిది కార్తీక మాసం. అమ్మ శర్మగారు, ఈ కార్తీక మాసంలో తులసిమాల ధారణకి ఉన్న విశిష్టతని గురించి కూడా వివరించండి శర్మగారు. వినా భస్మ త్రిపుండ్రేణ వినా రుద్రాక్షమాలయ అని శివారాధన చేసుకునేటువంటి వారికి రుద్రాక్షమాల లేకుండా నుదుట భస్మారాధన లేకుండా శివారాధన చేయరు. అలా ఈ కార్తీక మాసంలో కేశవార్చన చేసేటువంటి వారందరూ కూడా విధిగా తులసిమాలను ధరించి ఉండాలి. తులసి అంటే ఆ కేశవుడికి అంతటి ఇష్టం అన్నమాట. తులసిమాలను మనకు మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. అలాంటి మాసంలో ఈ కార్తీక మాసంలో నివేద్య కేశవే మాలాం తులసి కాష్ట సంభవాం వహతేయో నరాభక్త్యా తస్యనైవాస్తి పాతకం తులసి కాష్ట సంభూతే మాలే కృష్ణ జనప్రియే బిభిర్మిత్వామహం కంఠే కురుమాం కృష్ణవల్లభం ఏవం సంప్రార్థ్య విధివన్మాలాం కృష్ణ గళేర్పితాం ధారయేత్ కార్తికేయో వై సగచ్చేత్ వైష్ణవం పదం అని ధర్మసింధువు తెలియజేస్తుంది. అంటే కేశవుడికి ఇష్టమైనటువంటి తులసిమాలను ఎవరైతే భగవంతుడికి నివేదన చేసి, అంటే ఆ మాలను తులసిమాలను 108 పూసలు కలిగినటువంటి తులసిమాలను కానీ లేదా 55 పూసలు కలిగినటువంటి మాలను కానీ చక్కగా కేశవుడి పాదాల చెంత ఉంచి దానికి చక్కగా పూజించి దానిని కేశవుడికి నివేదన చేసి, అలా నివేదన చేసినటువంటి ఈ తులసిమాలను ఎవరైతే తమ మెడలో వేసుకుంటారో అది కృష్ణ ప్రీతికరమయ్యి వారు అంత్యకాలంలో వైకుంఠానికి చేరుకుంటారు అని మనకు కార్తీక పురాణంలో కూడా చెప్తారు, ధర్మసింధువు కూడా చెప్తుంది. కనుక ఈ కార్తీక మాసంలో కేశవార్చన చేసేటువంటి వారందరూ కూడా విధిగా ఈ తులసిమాలను ధరించడం వలన కృష్ణ ప్రీతికరమవుతుంది. అదేవిధంగా కార్తికేతు కృతా దీక్షాన్ ఋణాం జన్మ విమోచని అని కూడా చెప్తారు. కనుక ఈ కార్తీక మాసంలో మంత్రదీక్షలు ఏవైనా తీసుకుంటే కనుక విశేషమైన ఫలదాయకం అవుతాయని కూడా శాస్త్రం తెలియజేస్తుంది. శర్మగారు, మరి ఈ కార్తీక మాసంలో తులసిమాల ధారణ చేయటం వలన ఎంతటి విశిష్టత కలుగుతుందో తెలియపరిచారు. మరి ఈ మాల ధారణ చేయటం వలన వైకుంఠ ప్రాప్తితో పాటు ఇంకా ఏ శుభ ఫలితాలు కలుగుతాయో కూడా తెలియచేయండి. తప్పకుండా. తులసి కాష్ట ఘటితై రుద్రాక్షాకారకారితై నిర్మితాం మాలికాం కంఠే నిధాయార్చనమారభేత్ తులసి కాష్ట మాలాయాం భూషిత కర్మ ఆచరణ్ పితృణాం దేవతానాంచ కృతం కోటి గుణం భవేత్ అని ధర్మసింధువు తెలియజేస్తోంది. అంటే తులసిమాలను ధరించడం వలన కేవలం అది విష్ణు ప్రీతికరం మాత్రమే కాకుండా కోటి రెట్లు అధికమైనటువంటి ఫలితం ఇస్తుందట. ఏ విధమైనటువంటి ఫలితము అనంటే, మనం ధరించేటువంటి తులసి మాల కూడా రుద్రాక్షలంత సైజులో ఉండాలట. అలా రుద్రాక్షాంత సైజులో ఉన్నటువంటి ఈ తులసిమాలను ధరించినటువంటి వారందరికీ కూడా నారాయణ అనుగ్రహం లభించడంతో పాటు పితృణాం దేవతానాంచ అని చెప్తున్నారు. అంటే వారి పితృదేవతలు కూడా తృప్తి కలుగుతుంది ఆ ధారణ వలన, దేవతలు కూడా తృప్తి చెందుతారట. కనుక కార్తీక మాసంలో విధిగా తులసిమాలను ధరించడం వలన అది నారాయణ అనుగ్రహము అవుతుంది, కేశవ ప్రీతికరము అవుతుంది, సకల దేవతలు ప్రీతి చెందుతారు, తమ పితృదేవతలందరికీ కూడా ప్రీతిని కలిగిస్తుంది, ఇది కోటి రెట్లు అధికమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కనుక ఈ కార్తీక మాసంలో తులసిమాలను ధరించడం అంతది విశిష్టతమ్మ. శర్మగారు, ఈ కార్తీక మాసంలో ఉసిరి చెట్టుని ఎందుకు పూజించాలండి? దాని మంత్రాన్ని కూడా తెలియచేయగలరు. ఉసిరికి కార్తీక మాసంలో చాలా ప్రాధాన్యత ఇచ్చారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఉసిరి అవతారంలో ప్రజలను రక్షిస్తాడు అనేటువంటిది ఒక ప్రతీతి. అంటే ఏ కాలమైనా కానీ ఆ కాలంలో ఆ కాల రూపంలోనే భగవంతుడు మనకు ప్రకృతి రూపంలోనే మనకు అనుగ్రహించడం అనేటువంటిది ఉంటుంది. కార్తీక మాసం వచ్చేసరికి మనకు చలి అధికమవుతుంది, వేడి అనేటువంటిది తగ్గిపోతుంది, సూర్యోదయము చాలా నిదానంగా అవుతుంది, సూర్యాస్తమయం తొందర అవుతుంది, అంటే రాత్రి సమయం ఎక్కువ,
పగటి సమయము తక్కువ. ఈ సమయంలో కార్తీక మాసమంతా కూడా చలి ఎక్కువగా ఉండడం వలన మనుషుల్లో చురుకుదనం అనేటువంటిది లోభిస్తుంది. ఇలా చురుకుదనం లోపించడం వలన శారీరకమైనటువంటి వ్యాయామం తగ్గిపోవడం వలన శరీరంలో రక్త ప్రసరణ అనేటువంటిది కూడా తగ్గిపోతుంది అన్నమాట. అయితే శరీరంలో వేడిని కలిగించేటువంటి పదార్థాలు ఈ కార్తీక మాసంలో అవసరం. ఆ విధంగా శరీరంలో వేడిని ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి వస్తువు ఈ కార్తీక మాసంలో సాత్వికమైనటువంటి వస్తువు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి పదార్థం ఏది అనంటే అది ఉసిరి. దాన్ని ధాత్రి నారాయణ స్వరూపంగా పూజిస్తారంట. ధాత్రి వృక్షం అని అంటారు. ఆ ఉసిరి చెట్టును ఈ కార్తీక మాసంలో ధాత్రి నారాయణ స్వామి అని పూజిస్తారన్నమాట. అంటే ఉసిరి ఈ కార్తీక మాసంలో ఆరోగ్య ప్రదాయిని, మనిషిని ప్రమాదాల బారిన పడకుండా చేసేటువంటిది. చాలా మందికి ఈ చలికాలంలోనే ఎక్కువగా హార్ట్ అటాక్లు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయన్నమాట. అంటే నరాలు కుచించుకుపోయి రక్త ప్రసరణ సరిగా జరగకుండా ఉంటుంది. కనుక అలాంటి రక్త ప్రసరణ సరిగా జరిగి శరీరంలో వేడి కలిగి రక్త ప్రసరణ సరిగా జరగాలనంటే ఈ కార్తీక మాసంలో ఉసిరిని తప్పకుండా తమ భోజనంలో ఉండాలి, ఉసిరిని తప్పకుండా ఏదో విధంగా సేవించాలి అనేటువంటి కోణంలో ఈ మాసం అంతా కూడా ఈ ఉసిరికాయను వాడడం అనేటువంటి జరుగుతుంది. ఉసిరి రూపంలో భగవంతుడు మనల్ని అనుగ్రహించడానికి వచ్చాడు కనుక ఆయనను ధాత్రి నారాయణుడిగా పూజించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే సర్వపాప క్షయ ద్వారా శ్రీ దామోదర ప్రీత్యర్థం దామోదర పూజాం కరిష్యే అని చెప్పుకుంటాం. కార్తీక మాసానికి దామోదర మాసం అని చెప్పుకుంటాం కదా. అంటే ఈ కార్తీక మాసంలో మనం ఏది ఆచరించినా కానీ అది దామోదర ప్రీత్యర్థం అని చెప్పుకోవాలన్నమాట. మనం ఏ దానం చేసినా కానీ కార్తీక దామోదర ప్రీత్యర్థం దీపదానమహం కరిష్యే అని. వస్త్రదానం చేస్తుంటే కనుక కార్తీక దామోదర ప్రీత్యర్థం వస్త్రదానం అహం కరిష్యే అని. అంటే నువ్వు చేసేటువంటి ప్రతీదీ కూడా ఆ నారాయణుడికి ప్రీతికరమయ్యేట్టుగా చేస్తున్నాను అని సంకల్పించుకోవడం అన్నమాట. ఇక పితా పితామహశ్చాన్యే అపుత్ర ఏచ గోత్రిణః తే పిబంతు మయాదత్తం ధాత్రీమూలే క్షయం పయః అనేటువంటి ఒక మంత్రం చెప్పుకొని చక్కగా ఈ ధాత్రీనారాయణ స్వామిని పూజించి, అంటే ధాత్రీనారాయణుడు అంటే ఎవరో అని అనుకోకుండా మన ఉసిరి చెట్టును ధాత్రీ నారాయణని చెప్పుకున్నాం కదా, ఈ ధాత్రీ నారాయణ స్వామిని చక్కగా కార్తీక మాసంలో రోజూ పూజించాలి. రోజూ కుదరనటువంటి వారు ఏకాదశి నాడు కానీ ద్వాదశి నాడైనా కానీ పూజించాలి. ఎవరైతే ఈ 30 రోజుల్లో కనీసం ద్వాదశి నాడైనా కానీ దామోదర స్వామిని పూజించలేకపోతే కనుక వారు వచ్చేటువంటి జన్మలో చెండాలులై పుడతారని కూడా శాస్త్రం తెలియజేస్తుంది. కనుక ఖచ్చితంగా 30 రోజులు ఆచరించినటువంటి వారు ద్వాదశి నాడైనా కానీ ధాత్రీనారాయణ స్వామిని చక్కగా పూజించి ఆ పూజించినటువంటి ధాత్రి మూలం దగ్గర ఇప్పుడు చెప్పినటువంటి ఈ శ్లోకం చదువుకుంటూ పాలను చేతిలో పోసుకొని సమర్పించాలి అని చెప్తారన్నమాట. పితా పితామహశ్చ అన్యే అపుత్ర ఏచ గోత్రిణః తే బిబంతు మయాదత్తం ధాత్రీమూలే అక్షయం పయః అనేటువంటి ఈ శ్లోకం చదువుకుంటూ పాలను కానీ లేదా నీటిని కానీ ఆ ధాత్రీమూలంలో వదిలితే వారి పితృదేవతలందరికీ కూడా ఉత్తమ గతులు సంప్రాప్తిస్తాయి అని చెప్తారు. కనుక ధాత్రీనారాయణ స్వామి యొక్క పూజ అంతటి విశిష్టమైనటువంటిది. అంటే పూజించడం మాత్రమే కాకుండా మనకు వెనకటికి మన వాళ్ళందరూ కూడా ఏదైతే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందో, ఏదైతే మానవ శ్రేయస్సునిస్తుందో దాన్ని పూజించడం అనేటువంటిది ఋషులు చెప్పారు. అయితే వారి యొక్క కోణం భిన్నంగా ఉంటుంది. పూజించేటువంటి వస్తువు మన జీవితంలో కూడా ఉపయోగం అవ్వాలి. అయితే కాలక్రమేణా ఏ విధంగా అయిపోయింది, వాటిని మన జీవితంలో ఉపయోగించుకోవడం తగ్గించిపోయి కేవలం పూజించడంలో మాత్రమే మనం చేస్తూ ఉన్నాము. ఇక్కడ ఆ విధంగా చేయకుండా ధాత్రీనారాయణ స్వామిని పూజించాలి. ఆ ఉసిరికలను కూడా మనం ఈ కార్తీక మాసం అంతా కూడా విరివిగా మన భోజనంలో వాడుతూ ఉండాలి. తద్వారా మనకు ఇహము పరము అంటే మోక్షము ఆరోగ్యము రెండూ లభిస్తాయి. ఆ విధమైనటువంటి ప్రాముఖ్యత ధాత్రీనారాయణ స్వామికి. శర్మగారు, ఈ కార్తీక మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని ఉద్దాన ఏకాదశి అని అంటారు కదండి, ఈ రోజు ఏం చేయాలి? ఉత్థాన ఏకాదశి రోజు శ్రీమన్నారాయణమూర్తి ఆయన పాలసముద్రంపై నుంచి నిద్రను నుంచి మేలుకుంటాడనమాట. ఆషాఢశుద్ధ ఏకాదశిని శయన ఏకాదశి అని చెప్తాం కదా. ఆ రోజున నిద్రకు ఉపక్రమించినటువంటి శ్రీ మహావిష్ణువు ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున మేల్కొంటాడు. అందుకే దీన్ని ఉత్థాన ఏకాదశి అంటారు. అంటే ఉత్థానం అంటే మేల్కొనడం అన్నమాట. ఈ రోజున
ఆయన నిద్ర నుంచి లేచి లక్ష్మీ సమేతుడై సకల దేవతా గణములతో బృందావనంలోకి చేరుకుంటాడట అక్కడ లక్ష్మీ సమేతుడై ఆయన అందరి ప్రజల యొక్క అభిష్టములు నెరవేర్చడం కోసము ఆ నందనవనంలో ఉంటాడు శ్రీ మహావిష్ణువు ఒక శబదం చేసాడట అమ్మా ఏమనంటే ఎవరైతే కార్తీక శుద్ధ ద్వాదశి రోజున లక్ష్మీ సమేతుడైనటువంటి నన్ను తులసీ ధాత్రీ నారాయణ స్వరూపంగా గాని విగ్రహ రూపంగా గాని నందనవనంలో బృందావనంలో గాని నన్ను పూజిస్తే లక్ష్మీ సమేతంగా పూజిస్తే వారికి వారి అభిష్టములన్నీ కూడా నేను నెరవేరుస్తాను అని శబదం చేసాడట శబదం చేయడం అంటే మాటల అంటే శబదం అంటే నెరవేర్చుకుంటాడన్నమాట అంటే ఆయన మనల్ని అనుగ్రహించడం కోసము కార్తీక శుద్ధ ద్వాదశి అయినటువంటి ఈ శీరాబ్ది ద్వాదశి రోజున అందరూ లక్ష్మీ సమేతంగా శ్రీమన్నారాయణ మూర్తిని పూజిస్తే వారి అభిష్టములు నెరవేరుస్తానని అంతటి శబదం చేశాడు గనక ప్రతి ఒక్కరూ కూడా ఏకాదశి నాడు కార్తీక శుద్ధ ఏకాదశి అయినటువంటి ఈ ఉత్థాన ఏకాదశి రోజున ఉపవాసముగా ఉండాలి ఉపవాసంగా ఉన్నటువంటి వారందరూ కూడా ద్వాదశి రోజున లక్ష్మీ సమేతంగా శ్రీ మహావిష్ణువును ఆరాధించాలి షడ్రసోపేతములైనటువంటి పదార్థములన్నీ కూడా ఈ ద్వాదశి రోజున ఆయనకు నివేదనగా సమర్పించాలి బంధు బ్రాహ్మణాదులతో తులసీవనంలో కానీ బృందావనంలో కానీ నందనవనంలో కానీ లేదా ఏదైనా చక్కని వనంలో కానీ చేరుకొని అక్కడ ధాత్రీనారాయణ స్వామిని లక్ష్మీ సమేతంగా ఆరాధించి కుదిరినటువంటి వారందరూ కూడా దీపదానములు ధాత్రీ ఫలదానములు వస్త్రదానములు అన్నదానములు అన్నీ కూడా ఆచరించి లక్ష్మీ సమేతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును పూజించినటువంటి వారికి అభిష్టములన్నీ కూడా నెరవేరుతాయి అయితే ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున శ్రీమన్నారాయణ మూర్తి నిద్ర నుంచి మేల్కొంటాడు కదా మేల్కొనేటువంటి సమయంలో మనందరికీ కూడా ఒక కర్తవ్యం ఉంటుంది సాధారణంగా ఉదయం 4 గంటలకు 5 గంటలకు మనం నిద్ర లేవగానే సుప్రభాతం పెట్టడం అనేటువంటిది ఒక అలవాటు ఉంటుంది కదా అంటే మనము తిరుమల కొండ మీదకి వెళ్తే మొట్టమొదటి సుప్రభాతము కౌసల్య సుప్రజారామ అనేటువంటి సుప్రభాతం మనం వింటూ ఉంటాం కదా ఉత్తిష్టో ఉత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడ ధ్వజ అని చెప్తూ ఉంటారు కదా ఆయన తెల్లవా కౌసల్య సుప్రజారామ పూర్వాసంధ్యా ప్రవర్తితే ఉత్తిష్ట నరశార్దుల కర్తవ్యం దైవమానేకం అంటాడు రామచంద్రుల మూర్తిని అంటే కర్తవ్యం నెరవేర్చుకోవయ్యా తెల్లవారిది లే అని అంటాడు అంటే తెల్లవారగానే ఆయనను మనము ఏ విధంగా అయితే లేపుతూ ఉన్నామో సుప్రభాతం పెట్టి ఇప్పుడు కార్తీక శుద్ధ ఏకాదశి రోజున కూడా శ్రీమన్నారాయణ మూర్తి లేస్తున్నాడు కదా శ్రీ మహావిష్ణువు అప్పుడు మన అందరి కర్తవ్యం ఏంటంటే ఉత్తిష్టోత్తిష్ట గోవింద త్యజ నిద్రాం జగత్పతే త్వయి సుప్తే జగత్సుప్తం ఉత్తితే చ ఉత్తితం జగత్ అనేటువంటి ఈ శ్లోకం ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంట్లో ఉన్నటువంటి ఆ శ్రీమన్నారాయణ మూర్తి ముందు ఈ శ్లోకం చెప్పుకొని స్వామివారికి మేల్కొలుపు అనేటువంటిది జరపాలన్నమాట ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే ఉత్తిష్టో ఉత్తిష్ట గోవింద ఓ గోవింద నాయన లేవవయ్యా ఉత్తిష్ట జగత్ జగత్పతే ఓ జగత్తుకందరికీ తండ్రివైనటువంటి వాడా నిద్ర నుంచి ఇక లేనాయన త్వయి సుప్తే జగత్ సుప్తం నువ్వు పడుకుంటే కనుక జగమంతా కూడా నిద్రపోతుంది జగత్తును పాలించేటువంటి వాడే కదా శ్రీమన్నారాయణ మూర్తి కూడా కనుక నువ్వే పడుకున్నావు అనుకో లోకాన్ని పాలించేటువంటి వాడే నువ్వే పడుకుంటే కనుక జగత్తంతా కూడా పడుకుంటుంది నాయన కనుక ఇప్పటికి పడుకున్నది చాలు ఇక లే త్వయి సుప్తే జగత్ సుప్తం ఉత్తితే చ ఉత్తితం జగతు నువ్వు లేస్తే జగత్తంతా కూడా మేల్కుంటుంది కనుక అంటే నిద్రాణమై జగత్తంతా ఉంటుంది స్వామివారి యొక్క అనుగ్రహమే ప్రసరించకపోతే కనుక జగత్తంతా కూడా నిద్రాణమై ఉంటుంది కనుక నిద్రాణమై ఉన్నటువంటి జగత్తును మేల్కొల్పాల్సినటువంటి బాధ్యత నీదే కనుక నాయన నువ్వు లే అని ఈ శ్లోకం ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక శుద్ధ ఏకాదశి రోజున చెప్పి ఆ రోజున ఉపవాసంగా ఉండి కార్తీక శుద్ధ ఏకాదశి రోజున కానీ లేదా కార్తీక శుద్ధ ద్వాదశి రోజున కానీ రమాసహిత సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరించి ద్వాదశి రోజున బంధు సమేతంగా పారణ చేస్తే కనుక అది ఈశ్వర అనుగ్రహానికి దారితీస్తుందమ్మా శర్మగారు క్షీరాబ్ది ద్వాదశి రోజున ఆచరించాల్సిన విధి గురించి కూడా తెలియజేయండి శర్మగారు క్షీరాబ్ది ద్వాదశి రోజున అంటే చిలుకు ద్వాదశి అనేటువంటి పేరుతో మనం వ్యవహరిస్తాం అంటే సాగర మధనం జరిగినటువంటి సందర్భంలో ధన్వంతరితో పాటు లక్ష్మీదేవి కూడా అందులో నుంచి వచ్చినటువంటి విషయం మనకు తెలుసు కదా ఒకవైపు దేవతలు మరొక వైపు రాక్షసులు వాసుకి అనేటువంటి సర్పాన్ని తాడుగా చేసుకొని
చక్కగా మందర పర్వతాన్ని పెట్టుకొని సముద్ర మధనం చేశారు అలా సముద్ర మధనం చేస్తున్నటువంటి సముద్రంలో నుంచి ఆ పార సముద్రంలో నుంచి ఐరావతము కామధేనువు కల్పవృక్షము చింతామణి చంద్రుడు అందరూ వచ్చారు తర్వాత ధనవంతరి అమృత కలశంతో వచ్చాడు మొట్టమొదటిగా మనం ధనత్రయోదశ చేస్తాం ఈ దీపావళి 5 రోజుల పండగ చేసేటువంటి రోజుల్లో ధనత్రయోదశ చేసి తర్వాత నరక చతుర్దశ దీపావళి పర్వ దినాన్ని ఆచరిస్తూ ఉంటాం అయితే ఈ అమృత కలశాన్ని ధనవంతరి తీసుకోవడానికి రావడానికంటే ముందు లక్ష్మీదేవి రావడం అనేది జరిగింది లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణు వివాహం చేసుకోవడం అనేది జరిగింది ద్వాదశి రోజున ఆయన శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని పరిగ్రహించడం అనేది జరిగింది ఈ ద్వాదశి రోజున అందరూ కుదిరినటువంటి వారందరూ కూడా ఏకాదశి రోజు ఉపవాసంగా ఉంటారు ద్వాదశి రోజున పారణ చేస్తారు పారణ చేసినటువంటి వారందరూ కూడా సాయంకాలం అయితే గనక దీనికి ఉపవాస నియమాలు ఏమీ లేవు ఈ చిలుకు ద్వాదశి వ్రతాన్ని ఆచరించుకోవడం కోసం అంటే ఆ రోజున కళ్యాణం చేస్తారు దామోదర స్వామికి ప్రతిరూపంగా ఈ ఉసిరి కొమ్మను పెట్టుకుంటారు మహాలక్ష్మికి స్వరూపంగా తులసి కొమ్మను పెట్టుకుంటారు విగ్రహాలు ఉండేటటువంటి వారు ఈ చెట్టు కొమ్మల దగ్గరలో మూలలో విగ్రహాలు కూడా పెట్టుకోవచ్చు అన్నమాట ఆ విధంగా లక్ష్మీ నారాయణ స్వరూపంగా తులసీ ధాత్రీ నారాయణ స్వామి యొక్క కళ్యాణాన్ని ఆచరిస్తారు అంటే తులసికి ధాత్రీ నారాయణ స్వామికి కళ్యాణాన్ని ఆచరించడం అనేటటువంటిది ఈ ద్వాదశి రోజున ఉన్నటువంటి ఘట్టం అన్నమాట సాయంకాలం ప్రదోషకాలం ప్రారంభమైన తర్వాత నుంచి చక్కగా గణపతి పూజను ఆచరించుకొని కంకణబద్ధులయ్యి అంటే ఒక వివాహం మనం ఏ విధంగా అయితే ఆచరిస్తామో అదే విధంగా ఈ లక్ష్మీనారాయణుల యొక్క కళ్యాణాన్ని కూడా ఆచరించి బంధువులను కానీ దగ్గరలో ఉన్నటువంటి వారందరినీ కానీ పిలుచుకొని ఆ రోజున అందరికీ ప్రసాదాలను సమర్పించి బంధుగణ సమేతంగా భోజనాలు చేసుకోవడం అనేటువంటిది ఆనవాయితీగా వస్తుంది అయితే దీన్ని ఆచరించుకోవడానికి వంశపారంపర్యంగా ఆనవాయితీ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆచరించుకుంటూ ఉంటారు అలా ఆనవాయితీ లేనటువంటి వారు కూడా కొత్తగా ఈ చిలుకు ద్వాదశి వ్రతాన్ని ఆచరించుకోవాలనుకుంటే కూడా చక్కగా ఆచరించుకోవచ్చు ఈ మనం ఏ విధంగా సీతారాముల కళ్యాణము లక్ష్మీ నారాయణ కళ్యాణము ఆచరిస్తూ ఉంటామో అదే విధంగా తులసి ధాత్రీ నారాయణ స్వామి యొక్క కళ్యాణాన్ని ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున ఆచరిస్తే ఎవరైతే ఎవరింట్లోనైతే కనుక కన్యలకు వివాహం కాకుండా ఉంటుందో అంటే వివాహం ఆలస్యంగా అవుతుంది అని బాధపడేటువంటి వారు ఇలా ఈ చిలుకు ద్వాదశి రోజున చేసినటువంటి కళ్యాణంలో వాడినటువంటి తలంబ్రాలు స్వామివారికి అమ్మవారికి పోస్తారు కదా ఆ తలంబ్రాలను తీసుకొని ఎవరైనా పెద్దల చేత ఆ కన్యలకి లేదా ఇంట్లో మగవారు ఉంటే మగవారికి అంటే వివాహానికి సిద్ధంగా ఉండి వివాహం ఇంకా కాలేదు అని బాధపడేటువంటి వారు చక్కగా ఆ అక్షతలు పెద్దవారి చేత ఆశీర్వదించుకుని వారి శిరస్సు మీద వేయించుకుంటే కనుక శీఘ్రంగా లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం చేత వారికి శీఘ్రంగా వివాహం కలుగుతుంది అని కూడా మనకు పెద్దలు చెబుతూ ఉంటారు కనుక చిలుకు ద్వాదశి అయినటువంటి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున ఈ విధంగా కళ్యాణాన్ని ఆచరించుకోవాలి శర్మగారు ఈ రోజున మాకు కార్తీక మాసం యొక్క విశిష్టతను గురించి ఈ కార్తీక మాసంలో ఆచరించాల్సిన విధి విధానాలు క్షీరాబ్ది ద్వాదశి గురించి అలాగే ఈ మాసంలో వచ్చేటువంటి ఉద్దాన ఏకాదశి రోజున ఆచరించాల్సిన నియమాల గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు శర్మగారు శుభమస్తు తల్లి ఇదండి వాల్టి శాస్త్రవచనం కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం